హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే స్పెషల్, నేను టీలో డిఫరెంట్స్ మోడల్స్ నేను చెప్తున్నానండి. టీ లవర్స్కి ఇది నచ్చేలాగా, ఇప్పుడు 2 కప్స్ వాటర్ తీసుకొని టీ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేశాను, షుగర్ వచ్చేసి 3 స్పూన్స్ యాడ్ చేశాను, అలాగే స్పైసెస్ తీసుకుంటున్నాను, మసాలా స్పైసెస్ దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, లవంగాలు తీసేసుకొని వాటిని కొంచెం కచ్చపచ్చగా దంచేసుకొని ఇప్పుడు మరుగుతున్న డికాషన్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత మీరు ఇది డైరెక్ట్గా ఇలా కొంచెం 1/2 కప్ అలా తీసుకోవచ్చు, లేదంటే ఇందులో ఇది 1 కప్పు వచ్చే వరకు మరిగించుకొని తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకొని అలా కూడా టీ తాగొచ్చు. నేను పాలు యాడ్ చేస్తాను. ఇంకొక రకం టీ ఏంటంటే, ఇప్పుడు 2 కప్స్ వాటర్ తీసుకొని 2 స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు నేను బెల్లంతో చేస్తున్నాను. దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు తీసుకున్నాను, వాటిని కొంచెం కచ్చపచ్చగా దంచి బెల్లంని కూడా కచ్చపచ్చగా దంచి ఇందులో మరుగుతున్న డికాషన్లో వేసుకున్నాను. వేసుకొని ఇది కూడా బాగా మరిగాక ఇది 1 కప్ వచ్చే వరకు మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్తో వాటర్ తీసుకున్నాము, అదే కప్పుతోని పాలు యాడ్ చేసుకొని 1 పొంగు వచ్చే వరకు మరిగించుకొని అప్పుడు టీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చు, ఐ మీన్ షుగర్ పేషెంట్స్ కూడా. ఇది ఇందులో మనం బెల్లం యూజ్ చేసాం కాబట్టి ఇది టీ అనేది తీసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. షుగర్ లేకుండా బెల్లంతో చేసాం కాబట్టి షుగర్ పేషెంట్స్కు తీసుకోవచ్చు. ఇంకొక రకం టీ ఏంటంటే, ఇప్పుడు టీ పాలతో చేస్తున్నాను. 1 కప్ పాలు తీసుకొని టీ పౌడర్ 2 స్పూన్స్ వేసాను, షుగర్ 3 స్పూన్, 1 ఇలాచీని కొంచెం దంచేటప్పుడు 1/2 స్పూన్ షుగర్ వేసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకొని నాక 1 పొంగు వచ్చే వరకు మరిగించుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టీ, మీరు ట్రై చేయండి. చూడండి, 1 పొంగు మొత్తం వచ్చాక ఇప్పుడు మీరు తాగేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక రకం టీ చెప్తున్నాను. ఇందులో 1 కప్పు వాటర్ తీసుకొని 2 స్పూన్స్ షుగరు, 1 స్పూను టీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇది మరుగుతున్నప్పుడు ఇందులో 1.5 ఇంచు అల్లంని కడిగేసుకొని దంచి కొంచెం కచ్చపచ్చగా దంచుకొని దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇది మరుగుతున్నప్పుడు ఇది కొంచెం, అంటే మనం 1 కప్ వేసుకున్నాం కదండి, అది 1/2 కప్ వచ్చాక ఇందులో 3/4 కప్పు మిల్క్ యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం మరిగించుకొని, అంటే 1 పొంగు రావాలండి. నేను ఫైనల్గా 1/2 స్పూన్లో సగం 1/4 స్పూన్ కొంచెం ధనియాలు యాడ్ చేశాను. యాడ్ చేసుకొని 1 పొంగు వచ్చాక దీన్ని సర్వ్ చేసుకోండి. వేడి వేడి టీ చాలా బాగుంటుంది. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. టీ లవర్స్ అనే వాళ్ళకి, డిఫరెంట్ ఫ్లేవర్స్, అంటే టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇంకొక ఏంటంటే, 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం ఇప్పుడే తీసి దంచి వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ టీ పౌడరు, బెల్లం వచ్చి 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే ఇది మరిగాక ఇందులోకి మనము 1 కప్తో తీసుకున్నామో అది 2 గ్లాస్ వాటర్ తీసుకున్నా కదండి, 1 గ్లాస్ మిల్క్ యాడ్ 1 గ్లాస్ డికాషన్ వచ్చే వరకు మరిగించుకొని ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోండి 1 గ్లాస్. అప్పుడు అది 1 పొంగు వచ్చే వరకు మరిగించారంటే ఈ మనకు అల్లం ఫ్లేవరు, ధనియాల ఫ్లేవరు అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాకపోతే బెల్లం అనేది మీరు చూసుకోండి, ఉప్పు బెల్లం అయితే పాలు విరిగిపోతాయి కాబట్టి బెల్లంలో చాలా రకాలు ఉంటాయి, మంచి బెల్లం తీసుకోండి. యాక్చువల్గా అమూల్ పాలు కాకుండా వేరే పాలు అయితే కొంచెం హీట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు బాగుంటుంది విరిగిపోకుండా. ఇది అమూల్ పాలు కాబట్టి డైరెక్ట్ పోసినా బాగానే ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.